హాయ్ అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ పొట్టుతో దోశ. ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. కావలసిన పదార్థాలు: బీరకాయ పొట్టు, శనగపిండి, మైదా, జీలకర్ర, గరం మసాలా, పసుపు, సాల్ట్, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కరేపాకు, 3 బీరకాయల పొట్టు, పచ్చిమిరకాయలు 3, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కరేపాకు తీసుకోవాలి. శనగపిండి 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మైదా లేదా వరిపిండి 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సాల్ట్ లేదా ఉప్పు సరిపడినంత, నీళ్లు సరిపడినంత తీసుకోవాలి. నూనె దోశ కాల్చడానికి కావలసినంత తీసుకోవాలి. అన్ని పదార్థాలను ఒక బౌల్లో తీసుకుని బాగా కలిపి మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని నెమ్మదిగా యాడ్ చేయాలి. ఇడ్లీ పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవ్వకుండా పలచగా కాకుండా చూసుకోవాలి. వాటర్ని నెమ్మది నెమ్మదిగా మాత్రమే వేయాలి. మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత పిండి మనకి ఇలా ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పిండిను 1 గరిటెతో తీసుకుని నెమ్మదిగా వేయాలి. దోశ వేసినట్టు పలచగా వేయకూడదు, కొంచెం దలసరిగానే వేయాలి. స్టవ్ ఫ్లేమ్ని చిన్న but I know it's not true. I wanna put up all my walls 'cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient, and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been అంతే. ఎంత టేస్టీగా ఉండే బీరకాయ పట్టు దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.